కూడా చాలా ఇష్టం. ఓకే ఓకే. సో స్టోరీ వినగానే, ఐ మీన్ ముందు మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో అలాగే ఎందరో స్టార్స్తో యాక్ట్ చేశారు కదా, సో వర్కింగ్ విత్ ధనుష్ అండ్ ఒక మెయిన్ లీడ్ అంటే అందులో మీ క్యారెక్టరైజేషన్తో పోల్చుకుంటే దిస్ ఇస్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్, సో హౌ డిడ్ యూ ఫీల్ అండ్ ఫస్ట్ టైం తెలుగు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ ఏదైనా తెలుగు డైలాగ్ చెప్తున్నావు కానీ ఎలా అనిపించింది, హౌ డిడ్ యూ ఫీల్? సో ఐవ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ మలయాళం. ఎస్, నాకు ఈ డైలాగ్ ఒకటే, ఇట్ మీన్ లాంగ్వేజ్ ఒకటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రీస్టార్ట్. నో, బట్ ఇఫ్ యూ నో తమిళ్, తెలుగు ఇస్ ఈజీ. నో, వెరీ నాట్ అట్ ఆల్. ఐ నో, ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్, వెరీ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్. Okay. So I know there's no similarity. But some of the actors told that if you get Tamil, Telugu will be that easy for you. Nothing like that. No, nothing like that. So. ఓకే ఓకే. అదే వెంకి గారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మీరు డైలాగ్ అయినా తప్పు చెప్పినప్పుడు హౌ వుడ్ హీ రియాక్ట్? ఓకే సంయుక్త, హౌ వుడ్ హీ రియాక్ట్ ఇన్ ద సెట్స్? సంయుక్త, హీ వుడ్ కాల్ యూ నేమ్.